వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. తెల్లగా అవ్వడానికి ఎన్నో రకరకాల క్రీములు వాడి ఫలితం లేకుండా ఉందా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందమైన మొహం, మెరిసే చర్మం, మచ్చలు గుంటలు లేని మొహం ఎంతో అందాన్నిస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే కాంతివంతంగా సౌందర్యవంతంగా ఉండే ముఖారవిందాన్ని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కళ. ప్రస్తుతం ఎండలకి బయట చల్లగా ఉన్న అతినీలలోహిత కిరణాలు మొహాన్ని నాశనం చేస్తున్నాయి. అలాగే బయట దొరికే కెమికల్ క్రిముల కన్నా ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలను వాడడం మంచిది. కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి? రోజు స్నానం చేసే ముందు లేదా సాయంత్రం ముఖం కడుక్కున్న తరువాత కొద్దిగా చల్లని పచ్చిపాలు తీసుకొని దానిలో నిమ్మరసం చుక్కలు కలిపి ఆ పేస్ట్ని ఒక 5 నిమిషాలు ఆగాక శుభ్రంగా కడిగిన ముఖం మీద రాసుకోవాలి. రాసుకున్నాక 1/2 గంట ఉంచి కొద్దిగా గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే నిమ్మలోని సహజసిద్ధమైన బ్లీచ్ చర్మాన్ని తెల్లగా చేస్తుంది. ఇంకా పాలు చర్మాన్ని మెత్తగా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఇది వారానికి 3 నుంచి 4 సార్లు రాసుకోవచ్చు. ఒకవేళ చర్మం నల్లగా అవుతుంటే రోజు విడిచి రోజు రాయవచ్చు. ఈ చిట్కాని ఎలాంటి చర్మానికైనా వాడవచ్చు, ఏ వయసు వారైనా వాడుకోవచ్చు. ఇది విషయం. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.